ప్రతి ఏడాది దీపావళికి ముందు వచ్చే త్రయోదశిని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు. ధనత్రయోదశి రోజున కొత్త వస్తువులు కొనుగోలు చేస్తే శుభం జరుగుతుందని నమ్ముతారు. దీంతో ఈ ఏడాది ధనత్రయోదశి కొనుగోళ్లు భారీగా జరిగాయి. జ్యువెలరీ షాపులతో పాటు ఎలక్ట్రానిక్స్, వాహన షోరూంలు కొనుగోళ్లదారులతో కలకలలాడాయి. దేశవ్యాప్తంగా ఆభరణాల విక్రయాలు గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 35% అధికంగా జరిగాయి. త్రయోదశి తిథి శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం సాయంత్రం వరకు 2 రోజుల పాటు ఉండటంతో షాపులన్నీ కిక్కిరిసిపోయాయి. 10 గ్రాముల మేలిమి బంగారం ధర 52,200 ఉండగా ఆభరణాల బంగారం ధర 47,800 దాకా పలికినట్లు తెలుస్తోంది. ఇక ధనత్రయోదశి 2 రోజుల్లో 21,000 కార్లను వినియోగదారులకు అందించినట్లు తెలుస్తోంది. మరికొంతమంది ధనత్రయోదశి రోజున కొత్త వాహనాలకు ఆర్డర్లు ఇచ్చారు. ఇక గతేడాదితో పోలిస్తే మొబైల్ విక్రయాలు 20% పెరిగాయి. 5G సేవలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అత్యధికంగా 5G ఫోన్లు అమ్ముడయ్యాయి. మంచి రోజు కావడంతో ఎలక్ట్రానిక్ వస్తువులకు డిమాండ్ పెరిగింది. ధనత్రయోదశి రోజు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో ఎక్కువగా సేల్స్ జరిగినట్టు తెలుస్తోంది.